नीति मालिन जातकीय पार्टीलतो तेलंगाणकु वरिगेदेमी लेदनि दिल्ली गुजरात नेतल पार्टीलु राष्ट्रानिकि न्यायं चेयलेवनि मंत्री केटीआर व्याख्यानिंचारु। तेलंगाण संक्षेममे लक्ष्यंगा पनिचेस्तुन्न तेरासनु प्रजलु गुंडेल्लो पेट्टुकोवालन्नारु। नारायणपेटलो अभिवृद्धि पनुलु प्रारंभिंचिन केटीआर भाजपा कांग्रेस नेतलु तेरासपै चेस्तुन्न विमर्शलपै तीव्रस्थायिलो विरुचुकुपड्डारु। भाजपा नेतलकु पालमूरु प्रजलपै प्रेमुंटे पालमूरु रंगारेड्डी एत्तिपोतलकु जातीय होदा अमित षातो प्रकटिंप चेयालनि डिमांड् चेशारु। దేశంలో 50 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రస్తుతం కేంద్రంలో ఉన్న భాజపా తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని మంత్రి కేటీఆర్ అన్నారు। జాతీయ పార్టీలతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదని ఢిల్లీ గుజరాత్ పార్టీల నేతలు ఓట్ల కోసం శుష్క వాగ్దానాలు చేయడం తప్ప చేసిందేం ఉండదని విమర్శించారు। తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమించే ఏకైక పార్టీ తెరాసానేనన్న ఆయన ప్రజలు మన ఇంటి పార్టీని గుండెల్లో పెట్టుకోవాలని అన్నారు। నారాయణపేట జిల్లా కేంద్రంలో 81 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు। ఈ రెండు జాతీయ పార్టీలు నీతిలేని పార్టీలు, మన కొత్త పార్టీలు కాదు। ఒకలు 50 ఏళ్ళు మరొకలు 17 ఏళ్ళు, మాటలు తప్ప పాలమూరుకు చేసింది ఏమీ లేదు। ఒక జాతీయ ప్రాజెక్ట్ ఓదయ్యలే, రైల్వే లైన్లు ఇయ్యలే, ఒక్కటంటే ఒక్క విద్యా సంస్థ ఇయ్యలే, పాలమూరును ఎడారి చేసింది వీళ్ళు। ఎప్పటికైనా ఏ నాటికైనా ఒక తెలంగాణ బిడ్డగా కేసీఆర్ గారికి ఉండే ఆర్తి, కేసీఆర్ గారికి ఉండే ప్రేమ, కేసీఆర్ గారికి మన పట్ల ఉండే ఆరాటం వీళ్ళకుంటదా? ఈ జాతీయ పార్టీలు ఢిల్లీ గుజరాత్లకుంటదా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా। కృష్ణా జలాల్లో తెలంగాణ సర్కారు నీటి వాటా తీసుకోవడంలో విఫలమైందంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు। 575 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాల్సిందిగా 8 ఏళ్లుగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా చలనం లేదని మండిపడ్డారు। కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే ఉమ్మడి పాలమూరు అభివృద్ధి కోసం 30,000 కోట్ల నిధులు అమిత్ షాతో ప్రకటించాలని డిమాండ్ చేశారు। ఏదైతే 811 టీఎంసీల హక్కు కృష్ణా జిల్లాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినారో దాని పంపకాలు తీల్చండి, 575 టీఎంసీల నీళ్లను మాకు ఇవ్వండి అని చెప్పి 8 ఏళ్ల నుంచి చెప్తానే ఉన్నాం। ఇంతవరకు పలుకు లేదు, పలుకు లేదు, 8 ఏళ్లలో చేసింది ఏమీ లేదు। దమ్ముంటే బీజేపీ నాయకులారా, మీ ప్రధానమంత్రి మోడీకి చిత్తశుద్ధి ఉంటే మీరే చెప్పినారు గతంలో, స్వయంగా ఆనాడు సుష్మా స్వరాజ్ గారు హైదరాబాద్ లో సభ పెట్టి ఆ రోజు చెప్పింది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని చెప్పినారు మీరు। దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే నీతి ఉంటే నరేంద్ర మోడీ సుష్మా స్వరాజ్ చెప్పిన మాట నిలబెట్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి వెంటనే జాతీయ ప్రాజెక్ట్ హోదా ప్రకటించు। 14 తారీఖు నాడు అమిత్ షా వస్తున్నాడంట అయ్యా, అమిత్ షా గారు పక్కనే ఉండే కర్ణాటకలోనేమో అప్పర్ భద్ర అని ఒక ప్రాజెక్ట్ ఉన్నది, అక్కడనేమో మీరు జాతీయ హోదా ఇస్తారు, మేము అడిగితే మాత్రం టెవిటోన్ ముంగడ శంఖమూదినట్టే నిలబడనట్టే ముందుకు పోతా ఉంటారు। నీతి ఉంటే, నిజాయితీ ఉంటే మాకు 500 టీఎంసీల నీటిని కేటాయిస్తూ వెంటనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్ట్ హోదాను ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా। గ్రూప్ 1 పరీక్షలు ఉర్దూలో రాయడాన్ని వ్యతిరేకిస్తున్న భాజపా నేతలు కేంద్రం నిర్వహిస్తున్న పోటీ పరీక్షలు ఉర్దూలో నిర్వహించడం లేదా అని ప్రశ్నించారు। మతం పేరిట పంచాయతీలు తప్ప ఆ పార్టీ నేతల వాదనలో వాస్తవాలు లేవన్నారు। మీ యూపీఎస్సి పరీక్షలు, కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షలు, అక్కడ ఉర్దూ లేదా? మరి అక్కడ ఉన్నప్పుడు లేని బాధ, లేని నొప్పి ఇక్కడ ఎందుకు వస్తున్నది మీకు? ఎంతసేపు ఉర్దూ అంటే ముస్లింల భాషగా చూసుడేనా, ఒక మతం భాషగా చిత్రీకరించుడేనా? ఇదేనా నీతి? ఇదేనా చేయవలసిన పద్ధతి రాజకీయం? ఉర్దూలో రాస్తే తప్పట వాళ్ళేమో ఢిల్లీలో చేయొచ్చు, మధ్యప్రదేశ్ లో చేయొచ్చు, గుజరాత్ లో చేయొచ్చు, వేరే కాడ ఉర్దూలో పరీక్షలు నిర్వహించవచ్చు, కానీ తెలంగాణలో నిర్వహిస్తే ఇక్కడేదో ఆకాశం ఎరిగి కింద పడ్డట్టు, ఇక్కడ లేని ఒక విషయం నింపి పిల్లలలో రెచ్చగొట్టి దౌర్భాగ్యపు రాజకీయం చేసే దౌర్భాగ్య నాయకులారా సిగ్గు తెచ్చుకోండి, దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి। రాష్ట్రంలో అమలవుతున్న అన్ని పథకాలకు కేంద్రమే నిధులిస్తుందని ప్రచారం చేస్తున్న భాజపా నేతలు భాజపా పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధిని చూపించాలని సవాల్ విసిరారు। ఇక్కడ మాట్లాడిన ఆ మనిషి, తిరిగిపోయిన ఆ మనిషి ఆయన అంటాడు, ఏ ఊరికి పోయినా అక్కడ చెట్లు మంచి కనబడుతున్నాయి, ఇంటింటికి నల్లా కనబడుతున్నది, రైతు వేదికలు కనబడుతున్నాయి, రైతు బంధు వచ్చిన రైతులు ఆసరా అందుకుంటున్న అవ్వలు తాతలు వైకుంఠ ధామాలు దంపియాడ్లు ఇవన్నీ కనబడతా ఉన్నాయి। ఆయన అంటాడు, చూసుకుంటా, ఇగో ఇండ్ల మా పైసలున్నాయి, అండ్ల మా పైసలున్నాయి, నేను అడుగుతున్నా నీకు నిజంగా నీతి ఉంటే మేము ఒక బస్సు పెడతాం, బయలుదేరి పోదాం, పక్కనే ఉన్నది కదా కర్ణాటక, అందరం కలిసి పత్రికల వాళ్ళని తీసుకొని బస్సులో పోదాం, నువ్వు చెప్పిన మాట వాస్తవమే అయితే మరి ఇక్కడున్న రైతు వేదిక, ఇక్కడ ఉన్న వైకుంఠ ధామం, ఇక్కడ ఉన్నట్టు చెట్లు, ఇక్కడ ఉన్నట్టు 24 గంటల కరెంటు, ఇక్కడ ఉన్నట్టు ఇంటింటికి నీళ్లు, నీ కర్ణాటకలో చూపెడతావా, బీజేపీ పాలిత రాష్ట్రంలో చూపెడతావా? నీకు నీతి జాతి ఉందా, ధైర్యం ఉందా నేను అడుగుతా ఉన్నా। 50 ఏళ్లు అధికారంలో ఉన్నా ప్రజలకు ఏమీ చేయలేని పార్టీలు ఒక్క అవకాశం ఇవ్వాలంటూ తెలంగాణ ప్రజలను కోరడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు।
ఇంకొక ఆయన ఉన్నాడు, నిన్న దాకా మొన్న వచ్చిండు ఆయన. ఆయనకు పాపం ఎడ్లు తెలియదు, వడ్లు తెలియదు, క్లబ్బులు తెలుసు, పబ్బులు తెలుసు, విందులు తెలుసు, చిందులు తెలుసు, కానీ ఎడ్లు తెలియదు, వడ్లు తెలియదు. ఇక్కడికి వచ్చి మాత్రం రైతు సంఘర్షణ యాత్ర అని చెప్పేది చేసిపోయింది. రైతు సంఘర్షణ ఎక్కడిది మన ఎక్కడ? నీ ఛత్తీస్గఢ్ లో, నీ రాజస్థాన్ లో, నీ దిక్కుమాలిన ప్రభుత్వాల్లో కరెంట్ ఇయరాదు, నీ దిక్కుమాలిన ప్రభుత్వాల్లో రైతు బంధు లేదు, రైతు వేదికలు లేవు, అక్కడ రుణమాఫీ లేదు, అక్కడ పీకింది ఏం లేదు, కానీ ఇక్కడ వచ్చేది పీకి పందిరెత్తరాట వచ్చి. నారాయణపేట జిల్లా పర్యటనకు ముందు మహబూబ్ నగర్ లో పర్యటించిన మంత్రి కేటీఆర్ శాంతా నారాయణ గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు పోటీ పరీక్షల పుస్తకాలు పంపిణీ చేశారు.